నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్మ్ వెల్కమ్ అండ్ సారీ చెప్పుకోవాలండి, కొంచెం లేట్ అయింది షూటింగ్ నుంచి, రామోజీ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి. ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్ ఎవ్రీథింగ్, ఈరోజు ద లాస్ట్ 2 డేస్ మన ఇండియా లైన్ ఆఫ్ కంట్రోల్ బార్డర్లో జరుగుతున్న యాక్టివిటీస్, ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్. మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి దే హావ్ బీన్ ఫైటింగ్ దిస్ వార్. సో బిగ్ బిగ్ సెల్యూట్ టు ది ఎంటైర్ ఇండియన్ ఆర్మీ అండ్ మై ప్రేయర్స్ అండ్ ఆర్ ప్రేయర్స్ ఫర్ దేర్ సేఫ్టీ అండ్ సేఫ్ గార్డింగ్ దిస్ కంట్రీ. ఈరోజు మనం ఎందుకు కలుసుకున్నామంటే బాహుబలి 2 ద కంక్లూజన్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడడానికి. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వీ విల్ మా లోగో ఆవిష్కరణ, విల్ గెట్ ద లోగో అవుట్ టు యూ అండ్ దెన్ విల్ కంటిన్యూ ది ఈవెంట్. థ్యాంక్ యూ. షూటింగ్ వైజ్ మ్యాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఆర్ షూటింగ్ ఇస్ ఓవర్ అండి. అండ్ ఇంకొక 2 మంత్స్ అంటే అక్టోబర్ నవంబర్ అండ్ లిటిల్ బిట్ ఇన్ టు డిసెంబర్ విల్ ఫినిష్ మోస్ట్ ఆఫ్ ద ఫినిష్ ఆల్ ద షూటింగ్. బేసికలీ సమ్ సీన్స్ అండ్ 2 సాంగ్స్ ఆర్ రిమైనింగ్ విచ్ విల్ బి షార్ట్ ఓవర్ ద నెక్స్ట్ 2 అండ్ హాఫ్ మంత్స్. దాని తర్వాత రిలీజ్ ఈజ్ ఏప్రిల్ 28th 2017. విల్ బి గోయింగ్ విత్ ద డేట్ ఈజ్ ఆర్ రిలీజ్ డేట్ ఫర్ ద బాహుబలి పార్ట్ 2. దెన్ ఇప్పుడు ట్రైలర్ అండ్ టీజర్ అందరు అడుగుతున్నారు ఎప్పుడు వస్తుందని. దాట్ మోస్ట్లీ ఇట్ విల్ బి ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అండి, మోస్ట్లీ లైక్ జనవరి వీ షుడ్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ ద ఫిలిం అవుట్. సో దట్స్ ద బేసిక్ మామూలుగా ఇప్పుడు ఉన్న మన సినిమా సిచ్యువేషన్. ఓకే, థ్యాంక్ యూ. వెల్ గుడ్ ఈవినింగ్ అగైన్ అండి. నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఇట్స్ బియాండ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ బాహుబలి అండి. ఫస్ట్లీ ఐఎమ్ స్పీకింగ్ హియర్ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఒక యాక్టర్ ముందు, బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఐ వాజ్ అ ఫిల్మ్ ఫ్యాన్. అండ్ నేను చిన్నప్పుడు ఐ గ్రూ అప్ ఆన్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ అండి, అంటే ఇక్కడ హైదరాబాద్లో పెరిగి. నాకెప్పుడు ఈ బిగ్ స్కేల్ ఫ్రాంచైజ్ మూవీస్ అంటే చాలా ఇష్టం ఉండేది, అంటే వెదర్ ఇట్స్ అ స్టార్ వార్స్, వెదర్ ఇట్స్ అన్ ఇండియానా జోన్స్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ బిగ్ వార్ మూవీస్ ఓవర్సీస్. అండ్ దే వర్ సో మెనీ థింగ్స్ అసోసియేటెడ్ విత్ మై చైల్డ్హుడ్ దట్ దోస్ ఫిల్మ్స్ గేవ్ మీ. అంటే ఆ సినిమాలు తాలూకా బుక్స్ కానివ్వండి, కామిక్స్ కానివ్వండి, దే వాజ్ అ లాట్ ఆఫ్ మర్చెండైజింగ్, అంటే ఆ ప్రాప్స్ మేము చిన్నప్పుడు పిల్లలుగా పెట్టుకుని, థింగ్స్ లైక్ దట్ వీ గ్రూ అప్ ఆన్. ఐ ఆల్వేస్ హ్యాడ్ సంథింగ్ ఇన్ మై మైండ్, అంటే దే వాజ్ నెవర్ అన్ ఇండియన్ ఫిల్మ్ విత్ సంథింగ్ లైక్ దిస్, సంథింగ్ ఆఫ్ అవర్ ఓన్. అండ్ ది ఆన్సర్ దిస్ మ్యాన్ టోల్డ్ మీ 3 ఇయర్స్ అగో వెన్ ఐ మెట్ హిమ్. ఫస్ట్ నేను రాజమౌళి గారు కలిసినప్పుడు ఆయన నా కథ చెప్పలేదండి, కథ చెప్పే ముందు ఒక మ్యాప్ చూపించారు, ఒక ప్రపంచం, మాయిష్మతి అనే ఒక రాజ్యం, దాని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, ఆ రాజ్యాల్లో మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు వాటర్ వేస్ ఎలా, అంటే ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ వరల్డ్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారండి. అండ్ టు క్రియేట్ దిస్ వరల్డ్ ఆ ఒక దట్స్ అ ట్రీ, ఒక మహావృక్షం అయితే వాళ్ళు క్రియేట్ చేసింది, ద ఫస్ట్ బ్రాంచ్ దట్ కేమ్ అవుట్ ఇస్ ద ఫిల్మ్. అందులో ఒక కొమ్మ సినిమా. వాట్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ నౌ ఇస్ ఎవ్రీథింగ్ అండి. ఫస్ట్ ద టీవీ, ద టెలివిజన్ సిరీస్, దెన్ ద కామిక్ బుక్స్, దెన్ వర్చువల్ రియాలిటీ, దెన్ మర్చెండైజింగ్, అండ్ ప్రతి ఒక్క అంశంలో వీఆర్ టేకింగ్ కేర్. అంటే మీరు సినిమా చూశారు, యు నో హౌ మచ్ కేర్ హెస్ బీన్ టేకెన్ ఇన్ మేకింగ్ ఇట్ ద ఫైనెస్ట్ వార్ ఫిల్మ్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ అలా ప్రతిది, వెదర్ ఇట్స్ ద టీవీ షో, ఇట్ విల్ బీ ద హైయెస్ట్ బడ్జెట్, ఇట్ విల్ బీ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ దట్ ఎనీ టెలివిజన్ షో విల్ హ్యావ్. అలానే కామిక్ బుక్స్, వీవ్ పార్ట్నర్డ్ విత్ గ్రాఫిక్ ఇండియా ఫర్ ద కామిక్ బుక్స్ అండ్ అదర్ థింగ్స్. మర్చెండైజింగ్, మనం చాలా సినిమాలకి చూస్తూ ఉంటాం అండి, అంటే సినిమా ప్రమోషన్ తాలూకా టీషర్ట్లు కానివ్వండి, థింగ్స్ లైక్ దట్, దే డూ థింగ్స్ లైక్ దట్ ఫర్ ప్రమోటింగ్ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాకి మర్చెండైజింగ్ ఈజ్ ఫార్ బియాండ్ అండి. ఇట్స్ టు లివ్ విత్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి ఈవెన్ ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ ఆల్ దీస్ విల్ బీ డన్ ఎట్ వెరీ వెరీ హై క్వాలిటీ అండ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్స్. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ టు కమ్ అండి ఈజ్ ద టీజర్ ఆఫ్ ఆర్ యానిమేటెడ్ సిరీస్ విచ్ విల్ బీ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ దట్ విల్ బీ అవుట్ టుమారో అండి, ద ఫస్ట్ ఆఫ్ అక్టోబర్. అండ్ దిస్ ఈజ్ డన్ విత్ గ్రాఫిక్ ఇండియా, ఇట్స్ డన్ ఎట్
మీకు వరల్డ్ క్లాస్ యానిమేషన్ చూస్తున్నట్టు ఉంటుందండి. అండ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ అండ్ కంటిన్యూ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి వే వే ఆఫ్టర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అక్టోబర్ మాకు చాలా ఎక్సైటింగ్ మంత్ అండి. ఇప్పుడు బాహుబలి టీంలో మా టీంలో అందరికీ అక్టోబర్ చాలా చాలా ఎక్సైటింగ్ మంత్. దానికన్నా ముందు గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సారీ, కొంచెం ఎక్సైట్మెంట్లో ముందు చెప్పాల్సింది వెనకాల చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండ్ అపాలజీస్, ఇంత లేట్ అయ్యి ఉండకూడదు. మేము ముందే చూసుకుని ఉండాలి ట్రాఫిక్ ఏం ఇంత లేట్ అవుద్దని, బట్ స్టిల్ లేట్ అయిందండి. ప్యాకప్ చెప్పి వచ్చేసరికి లేట్ అయింది. అపాలజీస్ ఫ్రమ్ మై సైడ్ టు ఆల్ ద ప్రెస్ మెంబర్స్. సో అక్టోబర్ చాలా ఎక్సైటింగ్ మంత్, ఎందుకంటే బాహుబలికి సంబంధించి రకరకాల విషయాలన్నీ బయటకు వస్తున్నాయండి. ఇప్పుడు రాణా చెప్పినట్టు ఫస్ట్ థింగ్ రేపొద్దునే బాహుబలి యానిమేటెడ్ సిరీస్, కార్టూన్, బాహుబలి అనే కార్టూన్ సిరీస్ కంటిన్యూస్గా సిరీస్ రాబోతుంది అమెజాన్ ప్రైమ్లో. సో దాని తాలూకు టీజర్ రేపొద్దున రిలీజ్ అవుతుందండి. తర్వాత అక్టోబర్ ఫిఫ్త్న వెరీ గుడ్ న్యూస్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే కొంప తీసి పెళ్ళి అనుకున్నారు, పెళ్ళి కాదండి దాని, అది రిలీజ్ అయితే కానీ చేసుకోడు. చేసుకోడంటే అది నేను చెప్పింది కాదు, తను చెప్పింది, నాకు సంబంధించింది కాదు. సో అండ్ గుడ్ న్యూస్ అంటే తన తర్వాత సినిమా కూడా కాదు, దాని గురించి కూడా కాదు. అఫ్కోర్స్ చాలా గుడ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ. దాని కన్నీళ్ళకి సంబంధించి కాకుండా వెరీ వెరీ గుడ్ న్యూస్ అక్టోబర్ ఫిఫ్త్న. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక న్యూస్ అండి. అక్టోబర్ ఫిఫ్త్న రిలీజ్ చేయబోతున్నాం, రిలీజ్ కాబడుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు, దట్ విల్ ఆల్ లుక్ ఫార్వర్డ్ టు. అండ్ అక్టోబర్లో ఇంకా రకరకాలు జరగబోతున్నాయి. నెక్స్ట్ వన్. హాయ్ అండ్ సారీ ఫర్ ద డిలే. బాహుబలి కామిక్ బుక్స్ రిలీజ్ చేస్తున్నామండి. ఫస్ట్ కామిక్ బుక్ విల్ బి రిలీజ్డ్ ఆన్ 22nd October. అండ్ అందరూ వెయిట్ చేస్తున్నారు, నా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ది ఫస్ట్ లుక్ ఆఫ్ బాహుబలి 2 ది కంక్లూజన్ అక్టోబర్ 22nd రిలీజ్ అవుతుంది నా బర్త్డే ముందు. సో హోప్ ఎవ్రీబడి లైక్స్ ఇట్. థ్యాంక్ యూ. సో అక్టోబర్ 22nd 23rd రిలీజ్ చేయాలి యాక్చువల్గా, బట్ ఫ్యాన్స్ అందరి కోసం వన్ డే బిఫోర్ బాహుబలి ద కంక్లూజన్ పార్ట్2 తాలూకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామండి. ఇందాక రాణా చెప్పినట్టు ద వరల్డ్ ఆఫ్ బాహుబలి అనేది ఒక మహావృక్షం కింద తీసుకుంటే అందులో సినిమా ఒక కొమ్మ అండి. టీవీ సిరీస్, యానిమేటెడ్ సిరీస్ అంటే కార్టూన్, కామిక్స్, గేమ్స్, ఇవన్నీ దేనికదికి ఇండివిజువల్గా హయ్యెస్ట్ క్వాలిటీతో బాహుబలి సినిమా హయ్యెస్ట్ బడ్జెట్తో ఎలా తీసామో దేనికి దానికి హయ్యెస్ట్ బడ్జెట్తో అన్నీ చేస్తున్నామండి. ఈ కొమ్మల్లో మేము ఎక్కడానికి అందరికన్నా మ్యాక్సిమం ఎక్సైట్ అయ్యేది బాహుబలి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్. వర్చువల్ రియాలిటీ అనేది మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న టెక్నాలజీ. ఇంకా చాలామంది రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో మేము కూడా బాహుబలి నుంచి వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తున్నామండి. సో వర్చువల్ రియాలిటీ అనేది మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్ వర్డ్స్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. వాట్ ఈజ్ వర్చువల్ రియాలిటీ అంటే ఏంటో. బాహుబలి సినిమానే తీసుకుంటే బాహుబలిలో పెద్ద మహిష్మతి కోట ఉంది. కోటలో రకరకాల జనాలు అందరూ ఉంటారు. ఆ సెంటర్లో పెద్ద పిరమిడ్ లాంటిది ఉంటుంది. సినిమాలో చూసినప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్గా అక్కడ ఏం జరుగుతుందో తెర మీద చూస్తామండి. సపోజ్ ఆ సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ లాగా, అక్కడ సైనికుడు లాగో, అక్కడ పనిచేస్తున్న వాళ్ళలాగో, అక్కడ ఉన్న ఒక సైన్యాధ్యక్షుడు లాగో, అక్కడున్న మనిషి ఆ సినిమా అక్కడ జరుగుతున్న దాన్ని చూస్తే చూడగలిగితే, అంటే మీరు అందులోకి వెళ్ళి ఆ ప్రపంచంలోకి వెళ్ళి అందులో ఉన్న ఒక మనిషిగా దాన్ని చుట్టుపక్కల అన్ని డైరెక్షన్లను జస్ట్ ఫ్రంట్లో కాకుండా 360 degrees మీరు చూడగలిగితే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే, దట్ ఈస్ వర్చువల్ రియాలిటీ. సో మేము తీసుకొచ్చేది వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఒక 2D తెర మీద సినిమా థియేటర్లో కూర్చుని ఒక బొమ్మను చూస్తున్నట్టు కాకుండా మహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్ళి అందులో ఒక క్యారెక్టర్ లాగా
అక్కడ జరుగుతున్న దృశ్యాలని అక్కడ జరుగుతున్న కథని మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ సో ఈ వర్చువల్ రియాలిటీ అనేది రకరకాల విధ విధాలుగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ద సింప్లెస్ట్ బీయింగ్ యువర్ ఫోన్. మామూలుగా ఫోన్ ఆన్ చేసి ఎనీ వర్చువల్ రియాలిటీ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో 360 degrees ఫొటోస్ అనో 360 degrees వీడియోస్ అనో లేకపోతే వర్చువల్ రియాలిటీ వీడియోస్ అనో ఆన్ చేస్తే యూ కెన్ స్టార్ట్ ఆఫ్ యూ కెన్ స్టార్ట్ వాచింగ్ దెమ్. మామూలుగా ఎనీ మామూలు వీడియోను మామూలు పిక్చరో చూస్తే మీరు ఎటు చూసినా ఆ పిక్చర్ అలాగే కనిపిస్తుంది. వెరాజ్ 360 degreesలో చూస్తే మీరు కెమెరా తిప్పుతుంటే మీ ఫోనే కెమెరా అయినట్టు ఆ ప్రపంచంలో ఏమైతే అన్ని 360 degrees పైన కింద మొత్తం అంతా కనిపిస్తుంది. దట్ ఈస్ ద సింపులెస్ట్ 360 degree వీడియో. దట్ ఇస్ ద సింపులెస్ట్ వర్చువల్ రియాలిటీ. దానికన్నా కొంచెం ఒక్క స్టెప్ అహెడ్ వెళ్తే వీ హ్యావ్ గూగుల్ కార్డ్బోర్డ్ అండి. ఇది బాహుబలి కోసం మేము చేసిన కాన్ వెళ్ళినప్పుడు బాహుబలి కోసం చేసిన సింపుల్ కార్డ్బోర్డ్. దీంట్లో మైక్ సింపుల్ మీ ఫోన్ ఇందులో ఫోన్ని కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి జస్ట్ ఎదురుగుండా కళ్ళెదురుగుండా పెట్టుకొని చూస్తే జస్ట్ ఇలా ప్యాన్ చేస్తూ ఉంటే మీరు ఆ ప్రపంచంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ సింపుల్ స్టెప్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ. దీనికన్నా హై ఎండ్ ఈజ్ సామ్సంగ్ గేర్ విఆర్. సామ్సంగ్ ఫోన్స్తో పనిచేసి గేర్ విఆర్ అండి. దానికన్నా కొంచెం హై ఎండ్ క్వాలిటీ. యూ కెన్ పుట్ ఆన్ ద గ్లాసెస్ అండ్ లుక్ అరౌండ్ అండ్ కంప్లీట్లీ ఆ ప్రపంచంలో మనం ఏదైతే ప్రపంచం వర్చువల్ రియాలిటీలో ఏదైతే ప్రపంచం క్రియేట్ చేసామో ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూసే సిస్టమ్. దానికన్నా హై ఎండ్ క్వాలిటీ. ఇది సామ్సంగ్తో పనిచేసేది. మీకు ఏ స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్ హై క్వాలిటీలో పనిచేసి ఈ గూగుల్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఆర్ ఇలాంటి సిస్టమ్స్ దొరుకుతాయండి. మీ ఏ ఫోన్ అయితే ఆ ఫోన్ నెట్లో ఇఫ్ యూ కెన్ సెర్చ్ ఇట్ బెస్ట్ మీ ఫోన్లో బెస్ట్ చూడగలిగే విఆర్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే అది చెప్తుంది. అండ్ దిస్ విల్ కాస్ట్ ఫ్రమ్ 100 rupees నుంచి 3000 rupees వరకు ఎంతైనా కాస్ట్ పడవచ్చు. దీనికన్నా హై ఎండ్ ద హైయెస్ట్ ఎండ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేయడానికి విల్ బి 2 lakhs వరకు ఖరీదు చేసి ఆక్యులస్ రిఫ్ట్ కానీ వైవ్ కానీ గ్లాసెస్ కంప్యూటర్తో రన్ అయ్యి గ్లాసెస్ ఉంటాయండి. హైయెస్ట్ క్వాలిటీ అంటే అబ్సల్యూట్గా కంప్లీట్గా రియల్గా మనం ఎదురుగుండా ఒక మనిషిని ప్రభాసం చూసినట్టు ఇలా డైరెక్ట్గా చూసినట్టు అనిపించడానికి క్రియేట్ చేసే ఎక్స్పీరియన్స్ విల్ బీ ఆ హై ఎండ్ గ్లాసెస్ దొరుకుతాయి. ఆ ఇంకా కమర్షియల్గా వైబుల్ కూడా కాదు. సో మెయిన్ చేసి బాహుబలి ఎక్స్పీరియన్స్ ఆ గ్లాసెస్ కోసం చేస్తున్నామండి. హై ఎండ్ ద టోటల్ హై ఎండ్ గ్లాసెస్ కోసం చేస్తున్నాం. అండ్ హౌ యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్ ఆబ్వియస్లీ ఇంకా కమర్షియల్గా వైబుల్ లేవు కాబట్టి ఆల్మోస్ట్ 200-300 theaters వీఆర్ గోయింగ్ టు సెటప్ విఆర్ బూత్స్ విఆర్ స్టాల్స్ సో వేర్ యూ కెన్ గో అండ్ వాచ్ దట్ ఎక్స్పీరియన్స్. దట్స్ అ హై ఎండ్ బాహుబలి విఆర్ ఎక్స్పీరియన్స్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఇండియాలో కాదండి ప్రపంచం మొత్తంలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ విత్ అ బడ్జెట్ ఆఫ్ 25 crores. 25 crore బడ్జెట్లో వీఆర్ గోయింగ్ టు డూ దాట్. బాహుబలి ఎక్స్పీరియన్స్ థియేటర్స్లో బాహుబలి థియేటర్ సినిమాలో ఏప్రిల్లో రిలీజ్ అయితే దానికన్నా ఒక నెల రోజులు ముందే వీ విల్ రిలీజ్ ద బాహుబలి విఆర్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక నెల ముందే రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. దానికన్నా ముందు దాంతో పాటుగా అది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటే వీఆర్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ మేకింగ్ వీడియోస్. ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసామండి. సెకండ్ పార్ట్ చేసినప్పుడు మేకింగ్ వీడియోస్ వర్చువల్ రియాలిటీలో చేస్తున్నాం. సో ఈ మేకింగ్ వీడియోస్ వీల్ స్టార్ట్ రిలీజింగ్ దెమ్. మీరు డైరెక్ట్గా కావాలంటే జస్ట్ ఫోన్లో అటు ఇటు ప్యాన్ చేసుకుంటూ చూడొచ్చు, లేదంటే గూగుల్ కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు, లేదంటే సామ్సంగ్ గేర్ విఆర్ లాంటి బాక్స్లో పెట్టుకొని చూడొచ్చు. అండ్ ఈ మేకింగ్ వీడియోస్ కూడా ఆర్ గోయింగ్ టు బి ద హైయెస్ట్ క్వాలిటీ అండి. మీరు మామూలు ఇప్పుడు విఆర్ అని కొట్టి మీరు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఆ విఆర్ వీడియోస్ చూస్తే దానికన్నా చాలా చాలా ఎక్కువ క్వాలిటీతో రాబోతున్నాయండి. దట్ ఫస్ట్ మేకింగ్ వీడియో
వర్చువల్ రియాలిటీలో ఫర్ ద ఫస్ట్ మేకింగ్ వీడియో వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ అక్టోబర్ 23rd. ప్రభాస్ పుట్టినరోజుకి వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫస్ట్ మేకింగ్ వీడియో. ఇవాళ మధ్యాహ్నమే నేను చూసిన ఫస్ట్ టెస్ట్ చూసానండి. నేను ఈ సినిమా రిలీజ్కి ముందు ఐ వెంట్ టు యుఎస్. యుఎస్లో వెళ్ళి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అసలు ఏం జరుగుతుంది, దాన్ని మనం ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడడానికి యుఎస్కి వెళ్ళాను. అక్కడ రకరకాల కంపెనీలో ఐ హావ్ సీన్ వీడియోస్. అఫ్ కోర్స్ ఇప్పటికి ఆల్రెడీ అది 8 months 9 months ఓల్డ్ టెక్నాలజీ అయిపోయింది. బట్ నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా ఇవాళ నేను మా సెట్లో మేము తీసిన వర్చువల్ రియాలిటీ మేము తీసిన మేకింగ్ వీడియో జస్ట్ అ టెస్ట్ షాట్ ఈజ్ ఆఫ్ మచ్ బెటర్ క్వాలిటీ. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. సో ఆ మేకింగ్ వీడియోస్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ అక్టోబర్ 23rd. సో టు సమ్ ఇట్ ఆల్ అప్, ద ఎక్సైటింగ్ మంత్ ఆఫ్ అక్టోబర్, ఫస్ట్ బాహుబలి యానిమేటెడ్ సిరీస్ తాలూకు టీజర్ రేపొద్దున రిలీజ్ అవుతుందండి అక్టోబర్ 1st. ఆన్ 5th అందరికీ ప్రభాస్ ఫ్యాన్స్కి సౌత్ ఇండియాలో ఉన్న అందరికీ గర్వకారణంగా ఉండే ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్, అక్టోబర్ 5th రిలీజ్ అవ్వబోతుంది. అక్టోబర్ 22nd ప్రభాస్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందు బాహుబలి ద కంక్లూజన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. అలాగే బాహుబలి కామిక్ బుక్, సిరీస్ ఆఫ్ కామిక్ బుక్స్ వస్తాయండి, అందులో ఫస్ట్ కామిక్ బుక్ రిలీజ్ అవుతుంది 22nd. అండ్ 23rd వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద వర్చువల్ రియాలిటీ మేకింగ్ వీడియో ఆఫ్ బాహుబలి ద కంక్లూజన్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ అక్టోబర్. అంటే అక్టోబర్ 5th రిలీజ్ చేయాలండి. పెళ్ళి కాదన్నారు ఏదండి? అబ్సల్యూట్లీ. అంటే 22 టీజర్ అంటున్నారు, 5th ట్రైలర్ వదిలేస్తారా ముందే? అందుకనే ఫస్టే చెప్పామండి, టీజర్లు ట్రైలర్లు అన్ని కూడా సినిమా రిలీజ్కి ముందు, మేబీ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. ఏమన్నా గోల్డెన్ గ్లోబ్ కానీ ఏమన్నా? లేదండి. అవార్డు సంబంధించి అలాంటిది ఏం కాదండి, జస్ట్ జనరల్ అంటే మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. మాకు అవుట్ ఆఫ్ ద బ్లూ, ఇట్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ అస్. సో లెట్ దట్ ద సేమ్ అన్ఎక్స్పెక్టేషన్. లేదండి, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్. సో మాకెంత అన్ఎక్స్పెక్టెడ్గా మాకెంత హ్యాపీనెస్ వచ్చిందో అదే సడన్ హ్యాపీనెస్ అందరు కూడా వస్తే బాగుంటుందండి. ఆన్ 5th ఇట్ విల్ కమ్ అవుట్. ఎనీ హౌ యు హావ్ కమ్ టు ఎ కంక్లూజన్ దట్ యు వోంట్ రివీల్ దట్. అది 5th అంటే మీరు చెప్పరనేది అర్థమైపోయింది. నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి, బాహుబలి 2 హైలైట్స్. ఇప్పటి వరకు చెప్పిన అన్ని అయ్యానండి. లేదండి, మీరు ఇవి చెప్పారు తప్ప బాహుబలిలో కంటెంట్ వైజ్ గా ఆ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడనేటువంటి పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రివీల్ దట్, బట్ కంటెంట్ వైజ్ కొన్ని హైలైట్స్ ఏమన్నా? అంటే సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేసేయాలని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని ఈగ మర్యాద రావణ మగధీర అన్నింటికి రివీల్ చేశానండి. బట్ ఒక్కో సినిమాకి ఒక్కో పద్ధతి ఉంటుంది. బాహుబలి ద బిగినింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయాల, జస్ట్ ఈవెన్ ట్రైలర్లో అన్ని షార్ట్స్ వేసినా కూడా, ఫస్ట్ ట్రైలర్లో వేసినా కూడా కథకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదండి. సో నేను అనుకుంటాం బాహుబలి సినిమా తాలూకు డీటెయిల్స్ రివీల్ చేయకూడదండి. రకరకాలన్నీ చూపించవచ్చు, ఏం జరుగుతుందో చూపించవచ్చు, షార్ట్స్ చూపించవచ్చు, వర్చువల్ రియాలిటీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సెట్లోకి తీసుకెళ్ళచ్చు, ఆ సెట్లో ఏం జరుగుతుందో చూపించవచ్చు. బట్ కథకు సంబంధించి సినిమాలోనే చూడడం కరెక్ట్ అని ఫీలింగ్ అండి. సార్ ఏదండి తమన్నా మీద? లేదండి, సెకండ్ హాఫ్లో తమన్నా ఉంటుంది కానీ తమన్నా మీద సాంగ్స్ ఉండవండి. ఇట్ విల్ బి అనుష్క హీరోయిన్ అండి, సెకండ్ పార్ట్లో అనుష్క హీరోయిన్, అనుష్క మీద ఉంటాయండి. సార్ ఇప్పటివరకు జరిగిన షూటింగ్ సంబంధించిన వాటిలో అంటే క్లైమాక్స్ అవి తీసారా? అంటే ఒక్కొక్క చోట ఒక్కో రకంగా న్యూస్ వస్తుంది. క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిందండి. వార్ సీక్వెన్స్ సినిమాలో అన్నిటికన్నా కష్టమైంది బాహుబలి వార్ సీక్వెన్స్ అండి. చాలా నెంబర్ ఆఫ్ పీపుల్తో కానీ, ఉన్న జనాలతో కానీ, గ్రాఫిక్స్ వైజ్ కానీ అన్ని రకాలుగాను చాలా కష్టమైన సీక్వెన్స్ అది. బట్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్షం కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేసి, మా శోభు గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసి, ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా వార్ 2 అండ్ 2.5 మంత్స్ షూట్ చేసామండి.
ఒక్కరోజు కూడా క్యాన్సిలేషన్ లాంటివి ఏమీ జరగకుండా కంప్లీట్గా వార్ అయిపోయింది. గ్రాఫిక్స్ కూడా ఎడిటింగ్ చేసి, ఎడిటింగ్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ కూడా ఇచ్చేసామండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. యూఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. 6 మంత్స్ ముందే ఇచ్చేసామండి. షూటింగ్ పార్ట్లో బ్యాలెన్స్ ఏంటండి? 2 సాంగ్స్ ఉన్నాయండి, 2 సాంగ్స్ అండ్ 1 ఒక సింపుల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. 3 సీక్వెన్స్లు కూడా గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కాదు. సో దట్స్ ద అంటే చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది. ప్రభాస్ రానా అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ బాహుబలి ఆర్ అరెస్టెడ్ బై రాజమౌళి, వెన్ యూఆర్ గోయింగ్ టు రిలీజ్ దెమ్ అవుట్? డిసెంబర్లో జస్ట్ మేబీ 1 or 2 weeks తో మొత్తం షూటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. సో ప్రభాస్ రానే కాదు, బాహుబలికి సంబంధించిన ప్రతి యాక్టర్ కూడా దాంతో రిలీజ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మేము చెప్పిన రానా చెప్పిన విషయంలో కానీ నేను చెప్పిన విషయంలో కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి. సో అంటే జస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ద థింగ్ ఈజ్ బాహుబలి అనే ఒక మహావృక్షం నుంచి బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ మాత్రమే అండి. బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ. సో నెంబర్ ఆఫ్ కొమ్మలు ఉంటాయి, ప్రతి కొమ్మ కూడా దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుందండి. సినిమాలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ కాదు అది, బాహుబలి అనే ప్రపంచంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇట్ ఈస్ బాహుబలి అనే సినిమా బిగినింగ్ కాదు, ఎండ్ కాదు. సో ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్. సో బాహుబలి పార్ట్3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్, బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఇట్ విల్ బి ఆన్ ద కార్డ్స్. రాజమౌళి గారు, ఇక్కడ వర్చువల్ రియాలిటీ యాజ్ అ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ ఎ వెరీ నేసెంట్ స్టేజ్ ఇన్ ఇండియా ఎస్పెషలీ, బట్ యు ఆర్ ఆల్రెడీ కమింగ్ అవుట్ విత్ సచ్ ఎ బిగ్ ప్లాన్. డు యూ థింక్ ఇట్స్ గోన్ బి ఎ న్యూ ఎక్స్పీరియన్స్? ఇస్ దట్ ది ఐడియా ఫర్ అవర్ లోకల్ ఆడియన్స్ ఆర్ ఆర్ యూ టార్గెటింగ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్? ఇంటర్నేషనల్ మార్కెట్ ఈస్ ద సెకండరీ థింగ్ అండ్ ఐఎమ్ టార్గెటింగ్ ద నేషనల్ ఆడియన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ హై ఎండ్ ఎక్స్పీరియన్స్. వీఆర్ కొలాబరేటింగ్ విత్ AMD. AMD is supplying us with all the cameras and related technologies. దానికి సంబంధించిన స్టిచ్చింగ్ కానీ, ఎక్కడ ఒక ఇమేజ్తో ఇంకో ఇమేజ్ మర్జ్ అవ్వకుండా హై క్వాలిటీ ఇమేజరీ తీసుకురావడంలో కానీ, 360 degree ఇమేజరీ తీసుకురావడంలో కానీ, అండ్ ఆల్ ద గ్రాఫిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ కమిషన్డ్ అండ్ ఇట్స్ ఆల్సో బీయింగ్ లాస్ ఏంజలస్లో ఉన్న కంపెనీస్ ఆర్ డీలింగ్ విత్ ద CGI ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన CGI అంతా అక్కడ జరుగుతుంది. బట్ టార్గెట్ ఈజ్ ప్రైమరీ టార్గెట్ ఈజ్ ఇన్ ఇండియాలోని ఈజ్ ద ప్రైమరీ టార్గెట్ అండ్ CNCPT is the company that is providing us with the lobby pods. We call them the Shobhu garu will give the details. The company that's working on the VR experience itself, it's actually technically alta, it's built in a game engine. That is a company called, it's a very specialized outfit called CNCPT. It's headed by John Griffith. He worked on X-Men and all these big films. Pods, we are working with a different company to get the VR pods. We are in discussions with a couple of companies. Okay, that's a... Like Star Wars an inspiration for this, you know, for everything that you're doing, marketing, branching out into different series, merchandise and everything? It is not just Star Wars, but it is just that that we need to that there's an opportunity here and there's a world that is we created like Andhra Annattu. So we want to make sure that it reaches in various platforms and various ways, and of course Star Wars is a inspiration for everyone. That's it. So are the only war sequence okate nandi virtual reality the virtual reality is set in the war. Virtual reality experience is set in the war, but war maatrame undadu andulo. It's an experience that we have never seen before. Tamanna fans tamanna tho paatu paadutunnattu feel avochu ani. Yeah, cheyochu. That's not far from truth. Cheyalemani kadu. It's very much achievable. Cheyochandi adi kuda. Rajamouli garu and Rana wanted to speak something. Just to continue on what Hemant asked last time,
So you said virtual reality is at a very nascent stage in India. Is that what you said? Every technology, man, India lo especially, needs the right product to showcase it with. And we believe Bahubali is that product. We probably have the largest experiences that we can create with this film and with this franchise, which is why it will not be nascent anymore. And it is nascent ikkada kadandi, it's nascent all over the world. It's just evolving. Last 1 year, 2 years, it's just started. So it's sir Rajamouli garu animated series adhe you are still cinema tho stuck ay unnaru cinema cinema nunchi take off kaadu adi animated series will continue on its own ippudu india lo jarugutunna cartoon series or animated series lo annitikanna highest budget tho adu jarugutadandi animated series tho and it will continue asalu 1 ki 2 ki sambandham ledhu animated series will continue dan complete separate story and story is complete basic story is done by me and development anta graphic india vallu chestunaru story development gaani comics gaani animated series cartoons gaani chesidanta develop chesidanta graphic india vallu and animation series adi 2d and 3d and 2d and 2d animation series 2 dimension 2d animation series sir have you set a time frame for yourself how long you want to continue with this world of Bahubali through all these multiple projects that you forever doing? Me, I'll be associated forever. I don't want the world of Bahubali to end. That's the precise thing and manam ayipoyin tarvat kuda continue avali. That's the biggest thing and mana Hollywood lo ante Hollywood antnam west lo chuste all the franchises edaithe unnayo original ga evaraithe create chesaro vallu chanipoyin tarvat kuda it still continues. So meeru aasputtanu ankonde emanna ankonde but that is what I want. I don't want it to stop. I want it to continue. The amount of hard work that అంతమంది ఆర్టిస్టులు దాంట్లో పెట్టిన హార్డ్ వర్క్ నాకు ఒక సంవత్సరంతోనో రెండు సంవత్సరాలతోనో లేకపోతే ఒక సినిమా ఆడినది రోజులతోనో నాకు ఆగిపోవడం లేదు ఐ వాంట్ టు కంటిన్యూ ఐ వాంటెడ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్ అంటే కాదండి బాహుబలి అనే సినిమాలు మాత్రమే తీస్తా కూర్చుంటే నేను స్టక్ అయిపోయినట్టండి కాదు ఇప్పుడు సేమ్ అదే మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ ఏదో తీసుకుంటే ఒక్కరు దాంతో స్టక్ అయిపోయినట్టు కాదు కదండి రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా నో ఐ వోంట్ గెట్ స్టక్ విత్ బాహుబలి అండి బాహుబలి అనే దాని మానాన్ని అది కంటిన్యూ అవుతుంది అదే చెప్తున్నాను నాతో సంబంధం నేను లేకపోయినా బాహుబలి కంటిన్యూ అవ్వాలి దట్ ఈస్ వాట్ ఐ వాంట్ సార్ ఇప్పుడు బాహుబలి రిలీజ్కి ముందు 1కి రిలీజ్కి ముందు డైరెక్టర్ గారు 1 రిలీజ్కి ముందు దెర్ ఆర్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా రాజమౌళి గారి సినిమాలకు ఉండే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి బట్ ఇప్పుడు ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హెవీ ఫస్ట్ ఇదే 600 crores 700 crores అని మాట్లాడారు నౌ వాట్ ఈస్ ద వాల్యూమ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టు ద సెకండ్ వన్ అంటే మీరు కలెక్షన్స్ వైజ్ అంటున్నారండి కలెక్షన్స్ వైజ్ ఆర్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫిలిం గురించి అంటే ఎలా చెప్తా అండి దానికి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుందండి ఆశ ఒకటి ఉంటుంది ఆస్క్ అంతే లేదు ఆస్క్ ఎక్కడికన్నా ఉండొచ్చు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ తెలుగులో బాహుబలి ఎంత 1 ఎంత అయితే చేసిందో దానికి 30% 40% ఎక్కువ చేయాలనే ఎక్స్పెక్టేషన్ దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ హిందీలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకట్లా ఉండాలి తమిళ మలయాళంలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటి ఉండాలి తమిళ్లో టాప్ 5 ఫిల్మ్స్లో ఒకట్లా ఉండాలి అని దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇస్ అవర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆస్క్ ఏముందండి ఆస్క్ ఎంత ఉంటుంది ఆస్కర్లు కొట్టేయాలని కూడా ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు యాజ్ ఫర్ ద కంటెంట్ ఈస్ కన్సర్న్డ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడబోయేది మొత్తం ఫ్లాష్ బ్యాక్ కదా ఓకే ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ కట్టప్ప అంటే నేను గార్డెడ్ గా ఉంటున్నాను ఎక్కడ అంటే మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ నా చేతి సందులోంచి ఏం లీక్ అయిపోద్దని గార్డెడ్ గా వింటున్నాను చెప్పండి అది సెకండ్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాము బట్ అట్ ద కంక్లూడింగ్ ఆఫ్ ద సినిమా ఆర్ వి కమింగ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ పార్ట్ అది ఉంటుందా విల్ టేక్ యూ త్రూ అ బ్యూటిఫుల్ జర్నీ అండి వెన్ యూ సిట్ ఇన్ ద థియేటర్ వాచ్ దిస్ ఫిల్మ్ వీ విల్ టేక్ యూ త్రూ అ లవ్లీ జర్నీ ఏ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా ముందున్నా వెనకాల ఉన్నా మీరు ఎంజాయ్ చేస్తారు రాణా అదన కొడుతున్నాడు యాక్చువల్లీ రాణా చెప్తుంటే అనిపించింది అండి
థియేటర్కి వచ్చిన తర్వాత, బాహుబలి థియేటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్ట సెకండ్ పార్ట ఫ్లాష్ బ్యాక్ ముందుకెళ్ళాం వెనక్కి వెళ్ళాం లేకుండా కంప్లీట్గా ప్రపంచంలోకి వెళ్ళిపోయి బయటికి రావాలండి ఆడియన్స్. దానికోసం మా ప్రయత్నం. సారీ, హలో. Yeah, so you realize the question was a mistake. You realized your question was a mistake. Good. Sir, sir, Bahubali tarvata Prabhas garu, Rana garu, Anushka garu, Tamana garu movies ready ayipothunaru. So andaru set up. So me plans end sir. Magadira tarvata Mariyadra mana ok small Bahubali release ayin tarvata 6 nella avarku adi matram guarantee. Sir, Bahubali 1 lo graphics anta maguta vaal chesaru kada. రకరకాల కంపెనీస్ చేసినాయి అండి, మాకు ఫేర్ ఫేర్ అమౌంట్ ఆఫ్ షేర్ ఇప్పుడు ఇప్పుడు చేయట్లేదు అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. లేదండి, స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాహుబలి 2 మీద ఎక్స్పెక్టేషన్స్, మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా, ఒక రెస్పాన్స్గా బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? ఆయన రెండు కాదండి, యాక్చువల్లీ ప్రెషరు కాదు, ఇంకోటి ఏమన్నారు, రెస్పాన్సిబిలిటీ రెండు కొంత కొంత. యాక్చువల్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎంత ఎప్పుడైతే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్, ఎంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందంటే దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ ఇన్ టు ద ఓపెనింగ్స్ అండ్ బాహుబలి 1కి ఏమన్నా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యమని కానీ బాహుబలి 2కి అసలు టెన్షన్ లేదండి, నాట్ ఎట్ ఆల్. ప్రభాస్ గారు, ప్రభాస్ గారు ఇక్కడన్నా చెప్పండి సార్. బాహుబలి 1 మొదలైన తర్వాత అనుష్క గారు, రానా గారు, తమన్న గారు ఆల్మోస్ట్ అందరూ వేరే వేరే సినిమాలు చేసి రిలీజ్ చేసి కొత్త సినిమాలు చేసేస్తూ ఉన్నారు. మీరు మాత్రం జక్కన్న గారికి అరెస్ట్ అయిపోయారు. డిసెంబర్తోనే బయటపడతారా, లేకపోతే అసలు మీరు ఎందుకు చేయకుండా ఉండిపోయారు వాళ్ళలాగా? లేదు రాజు, మధ్యలో ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఉంది, సినిమా చేద్దామని కూడా ప్లాన్ చేసాం. బట్ చేసి అంటే బాహుబలి మధ్యలో మహాసముద్రం మధ్యలో చిన్న నదులు ఎందుకు వదలడం, కొంచెం 4 నెలలు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ బాహుబలి 2 కానీ వదిలేసింది. ఏదండి, ఉన్నాయండి, ఆల్రెడీ ప్లాన్ చేసి సుజీత్తో నెక్స్ట్ ఫిల్మ్ ఉంది, ఇంకోటి కూడా మిగతా డీటెయిల్స్ చేసి గోపికృష్ణలు, రాధాకృష్ణ రెండు సినిమాలు ఓకే. నేను అవన్నీ రాంగ్ న్యూస్ నేను కరెక్ట్ చెప్తాను, రాంగ్ అంటే చెప్తాను న్యూస్ కరెక్ట్. ప్రొడ్యూసర్స్కి సార్, వరల్డ్ వైడ్ మూవీ అసలు బాహుబలి 1 ప్రొడ్యూసర్స్ వరల్డ్ వైడ్ ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది, అలాగే జపాన్లో కూడా భారీ రిలీజ్ చేశాను, అసలు ఓవరాల్గా వరల్డ్ వైజ్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వరల్డ్ వైడ్ మన ఇండియన్ డయాస్పోరా అంటే ఉండే చోటు కాకుండా మనం అమ్మింది, వి సోల్డ్ ద ఫిల్మ్ ఇన్ 32 టెరిటరీస్ అండి. 32 టెరిటరీస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్ అంటే జపాన్ అండ్ కొరియా మేజర్ టెరిటరీస్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి, బట్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్. అంటే బీయింగ్ ఎ ఫారెన్ ఫిలిం అండ్ ఫారెన్ ఇది థియేట్రికల్గా ఇట్ ఈస్ నాట్ బీన్ ఎక్సెప్షన్లీ నాట్ బీన్ గ్రేట్, థియేటర్ బాక్స్ ఆఫీస్ హెస్ నాట్ బీన్ గ్రేట్ ఎక్సెప్ట్ తైవాన్ డిడ్ వెరీ వెల్ ఫర్ వేరియస్ రీజన్స్, బట్ ఆన్ డివిడి సేల్స్ కానీ ఆన్ ఇంటర్నెట్ దే హవ్ డన్ వెరీ వెల్ ఇన్ ఆల్ దీస్ లోకల్ దిస్ థింగ్. And I think it's a stepping stone for second part. The second part ke, it'll help and it should be much better in the second part. Hello Rajamayil garu, ante Bahubali release ayin tarvata chaala mandi stars Bahubali lo cheyalekapoyam anedi vallu chepparu chaala saarlu. So Bahubali 2 lo evaranna kotta stars add avadam gaani మేము చూడడం కానీ జరుగుతుందా? లేదండి, నేను ఫస్ట్ నుంచి చెప్పినది అదండి, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అంటే అది సీక్వెల్ కాదండి, ఇది ఒక 1 సింగిల్ స్టోరీ, ఫస్ట్ రాసుకున్న స్టోరీ, బిగినింగ్ అండ్ ఎండ్ వరకు రాసుకున్న స్టోరీ, పెద్ద స్టోరీ 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ తీలేమని 2 పార్ట్లుగా చేస్తున్నదండి, ఇంక్లూడింగ్ కమర్షియల్ రీజన్స్ 2 కలిపి 2 పార్ట్లుగా చేస్తున్నది. సో దీంట్లో వేరే స్టార్స్ వచ్చి చేరే అవకాశం లేదండి, స్టోరీలో అవకాశం లేదు, సో కొత్తగా ఎవరు వచ్చి జాయిన్ అవ్వలేదండి. రాజమౌళి సార్, డిడ్ యూ వాచ్ ఎంఎస్ ధోని? లేదండి, షూటింగ్లో ఉండిపోయాను, అసలు మా ఇంట్లో చంపేస్తున్నారు అసలు ఈ టైంలో ఈ రోజు షూటింగ్ పెట్టానని చెప్పి, ప్రెస్ మీట్ కొంచెం త్వరగా అయితే సెకండ్ షోకి పరిగెట్టాలి. ఆర్ యూ ప్లానింగ్ టు డూ అ రియల్ స్టోరీ మూవీ బయోపిక్స్? చేయకూడదు అని ఏం లేదు, చేయాలనైతే ఉంది, బట్ చెప్పాను కదండి బాహుబలి మైండ్లోంచి బయటకు వెళ్ళే వరకు అసలు దేని గురించి ఆలోచించి ఓపిక లేదు. ఇఫ్ యూ వాంట్ టు డూ
can we expect PV Sindhu movie from you? That's a good suggestion. Why not? We'll think about it. Thank you, sir. Thank you. ఇంకా ప్లాన్ చేయలేదండి. యాక్చువల్ అంతవరకు ప్లాన్ చేయలేదు. ఫస్ట్ అక్టోబర్ 23rd వరకు అక్టోబర్లో అనుకున్నవన్నీ కరెక్ట్గా రిలీజ్ చేసేసి దెన్ వీ విల్ కమ్ విత్ ద నెక్స్ట్ న్యూస్. అండ్ థ్యాంక్ యూ అండి, అది తెలుగు మీడియా మాకు ఫస్ట్ పార్ట్కి చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వీ కాంట్ థ్యాంక్ ఎనఫ్ ఫర్ దట్. అండ్ వన్స్ అగైన్ సారీ ఫర్ ద డిలే ఇన్ కమింగ్ టు ద ఫంక్షన్.